హైదరాబాద్ మియాపూర్ బాలిక మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. మైనర్ బాలికను పెద్దపురం పోలీసులు రక్షించారు. 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెద్దపురంలోని ఓ ఇంట్లో బంధించిన కిడ్నాపర్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు వెల్లడించారు. నిందితుడు హైదరాబాద్ శ్రీచైతన్య క్యాంపస్లో కుక్గా పనిచేస్తున్నాడని, మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బాధితురాలిని హైదరాబాద్ తరలించినట్లు వివరించారు డీఎస్పీ శ్రీహరిరాజు. వేరే ప్రాంతానికి సంబంధించిన ఒక మైనర్ అమ్మాయి ఇక్కడ స్థానికంగా ఒక దగ్గర ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ పెద్దపురం ఎస్ఐ మోనిక గారికి వచ్చింది. ఉమెన్ఎస్ఐ గారికి వచ్చిన వెంటనే ఆ ఎస్ఐ గారు వెంటనే స్పందించి ఆవిడ టీంతో వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అక్కడ వాస్తవాలు తెలుసుకున్నారు. ఒక అమ్మాయి, దాదాపు 10-11 సంవత్సరాల అమ్మాయి, అలాగే 22 సంవత్సరాల అబ్బాయి, ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా తెలిసింది. వెంటనే ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి పేరు వివరాలు తెలుసుకుని వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అది చెప్పగలిగింది. దాంతో ఆ ఫోన్ నెంబర్తో అమ్మాయి తల్లిగా పేరెంట్స్ మాట్లాడితే అక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అమ్మాయి స్కూల్ నుంచి మిస్ అవ్వడం, అలాగే అక్కడ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విషయాన్ని మియాపురం పోలీస్ స్టేషన్తో కూడా కన్ఫర్మ్ చేసుకుంది.